Kadapa SP by CM Chandrababu Badali way to Vesaru, social media lo Chandrababu Lokesh Pavan Kalyan Anitalapai trolls, YCP social media Karikarta Vara Ravindra Reddy Nivadales Nandaku, Kadapa SP by Cherutis Kunaru, YCP social media Karikarta Vara Ravindra Reddy Adublokitis Kuni, 41C, notice Lichi Kadapa Police Lodalesaru, Vara Ravindra Reddy Nivadaladam Pai serious ka Chandrababu Naidu, Fire Yaru. CM Adesalato, DGP Dwaraka Tirumalarao, Cherelu Chepataru, Kadapa SP Harshavardhan Rajanu Badali Chedanto Patu, Circle Inspector Nu Suspend Chesaru. Devishempemanna updates, Maa Pratinidhi Ramchandran Andistaru. Ramchandar. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్నటువంటి వర్ర రవీంద్రారెడ్డి కేసు ఎట్టకేలకు మలుపులు తిరుగుతూ పెరుగుతూ అటు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కు అలాగే ఒక దర్జ ఇన్స్పెక్టర్ కు చుట్టుకునిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే కేసులో చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా పరిగణించడంతో ఇద్దరు అధికారులకు కూడా అక్కడి నుంచి స్థానచలనం ఒక ఐపీఎస్ కు అలాగే ఒక సీఐ కి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసభ్యకర పోస్టులు అలాగే ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో వర రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అలాగే వంగలపూడి అనిత, అలాగే కొంతమంది ఏదైతే వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డి, అలాగే విజయమ్మ వీరందరినీ కూడా ట్రోల్స్ చేస్తూ జగన్ కి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారందరినీ కూడా అజబ్ వాళ్ళందరిపై కూడా మార్కింగ్ ఫోటోస్ మార్కింగ్ పోస్టులు పెడుతూ ఆయన తీవ్ర అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని చెప్పి వర రవీందర్ రెడ్డిపై గత జూన్ లోనే ఫిర్యాదులు చేశారు. అయితే అప్పటి నుంచి కూడా కేసు నమోదులు చేశారు. అయితే అప్పటి నుంచి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే నిన్న రాత్రి అకస్మాత్తుగా వర రవీందర్ రెడ్డిని పులివెందులకు వెళ్లి అక్కడి నుంచి అరెస్టు చేసి తీసుకొచ్చి కడప తాలూకా పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. అయితే అందరూ కూడా భావించారు వర రవీందర్ రెడ్డిని రిమాండ్ కు పెట్టారు, ఎఫ్ఐఆర్ నమోదు అయిందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ లేకుండా ఉండింది. అయితే మొత్తానికి రాత్రి తీసుకుని వచ్చి పొద్దున్న ఉదయం తెల్లవారుజామునే వర రవీందర్ రెడ్డికి 41C నోటీస్ ఇచ్చి పంపించి వేయడంపై సీఎం జగన్ ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళిందో ఈ అంశాన్ని చాలా తీవ్రంగా సీరియస్ గా పరిగణించారు. ఆ నేపథ్యంలోనే ఎటువంటి వివరణ అడగకుండానే కడప ఎస్పీగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రాజును అలాగే కడప తాలూకా సీఐగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లపై వేటు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వర రవీందర్ రెడ్డి కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉదాసీనంగా ఉంది, ఎటువంటి సీరియస్ గా తీసుకోవాల్సిన కేసులో సీరియస్నెస్ తీసుకోవట్లేదని చెప్పి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా ఈ యాక్షన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయి అంటే మొత్తానికి వర రవీందర్ రెడ్డి మాత్రం ఉదయం నోటీస్ తీసుకుని వెళ్లిపోయిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అప్స్టాండింగ్ లో ఉన్నాడు, ఆయన పరారీలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఇప్పటి వరకు అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. మరి పోలీసులు చిక్కిన వర రవీందర్ రెడ్డిని వదిలేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉండడం పెద్ద వివాదాలకు దారితీస్తోందని చెప్పి పెద్ద చర్చకు దారితీస్తోందని చెప్పుకోవచ్చు. మరి వర రవీందర్ రెడ్డిని పోలీసులు లుక్అవుట్ నోటీసులు కానీ అలాగే వాంటెడ్ నోటీసు ఇచ్చి వెంటనే పట్టుకునే ప్రయత్నం చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ కేసులు మాత్రం జగన్ ఏదైతే చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా తీసుకున్నారో ఇటువంటి వారికి కఠినంగా శిక్షించాలి, మరోసారి పునరావృతం అవ్వకూడదు అంటే ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి, సీరియస్ గా తీసుకోవాలని చెప్పి కూడా ఇది ఒక గుణపాఠంగా ఉంటుంది పోలీసులకు. చాలా లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది కడప పోలీసులు. అయితే ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు తెలిసే ఇదంతా జరిగిందా లేకపోతే సీఐగా ఉన్నటువంటి తాలూకా సీఐగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు తన సొంత నిర్ణయంగా తీసుకుని 41 నోటీస్ ఇచ్చేసి పంపించి వేయడం ఇదంతా కూడా ఎవరికి తెలిసి జరిగిందన్నది కూడా ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ వర రవీందర్ రెడ్డిని నోటీస్ ఇచ్చి పంపించి వేసిన విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా ఒక కమిటీ వేస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అటు హర్షవర్ధన్ రాజు పైన అలాగే తాలూకా సీఐ వెంకటేశ్వర్ పైన కూడా విచారణ కూడా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి పోలీసు వర్గాలు అయితే చెప్తున్నాయి. యా రామచందర్, అంటే కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ విషయంపై చర్చ జరిగినట్లుంది కదా, సోషల్ మీడియాలో కామెంట్స్ పై అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకోవాల్సిందే అని, సో ఇంకా ఎవరైనా అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా?
ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులపై చాలా సీరియస్ గా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పై అనేక వివాదాలకు సంబంధించినటువంటి పోస్టులు, అలాగే అసలు పవన్ కళ్యాణ్ సంబంధం లేనటువంటి పోస్టులు పెట్టి పాత పోస్టులను కూడా ఇప్పుడు రిపీట్ చేసి మరీ పెట్టున్నదాన్ని కూడా పవన్ కళ్యాణ్ క్యాబినెట్ ముందు ఉంచినటువంటి పరిస్థితి ఉంది. క్యాబినెట్ లో కూడా ఇదే అంశంపై చర్చ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారు. ఈ రోజు తాజాగా ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, వర్రా రవీందర్ రెడ్డి చంద్రబాబు నాయుడు పైన, అలాగే పవన్ కళ్యాణ్ పైన, మిగతా లోకేష్ వందలపూడి అనిత సాక్షాత్ హోమ్ మినిస్టర్ పైన కూడా పోస్టులు పెట్టిన నేపథ్యంలో ఇంతవరకు పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా భావించిన నేపథ్యంలోనే నిన్న హుటాహుటిన వర్రా రవీందర్ రెడ్డిని తీసుకురావడము, తీసుకొచ్చిన తర్వాత దాని ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో తదుపరి రిమాండ్ రిపోర్టు చార్జ్షీట్ వేసి రిమాండ్ పట్టడం ఇవన్నీ జరుగుతాయని చెప్పి అందరూ భావించారు. కాకపోతే చాలా సింపుల్ గా పిలుచుకొని వచ్చి 41C నోటీస్ ఇచ్చి పంపించి వేయడం, ఇదంతా చూస్తే మాత్రం పోలీసులు చాలా లైట్ తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది అధికారులు ఇంకా వైసీపీకి తొత్తుగా పనిచేస్తున్నారని చెప్పి కూడా మంత్రులు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో ఆరోపించారు. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యేలాగా ఉందని చెప్పి కూడా గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు పోలీస్ శాఖలో ఇటువంటి వారి ఇంకా ఎవరైనా వైసీపీకి సపోర్ట్ గా ఉంటే మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఇలానే ఉంటుంది యాక్షన్ నాది అని చెప్పి కూడా ఒక సూచికంగా పోవచ్చు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను బదిలీ చేయడమే కాకుండా చాలా అకస్మాత్తుగా, అలాగే ఒక సీఐని కూడా సస్పెండ్ చేయడం ఈ కేసులో ఎంత పెద్ద కేసుగా ఆయన పరిగణిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మరి చాలా సీరియస్ గా అయితే చూస్తారు సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకర పోస్ట్ కానీ ట్రోల్స్ కానీ చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ముఖ్యంగా వైసీపీ నుంచి చాలా వరకు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరి ఇటువంటి పోస్టులను పెడుతున్నారని చెప్పి కూడా వారు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మరి దీనిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చి దానికి ఒక వింగ్ అలాగే ఒక కంట్రోల్ రూమ్ ను కూడా పెట్టే ఏర్పాటు చేస్తున్నట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ యోచిస్తోందని మనకు సమాచారం ఉంది. మరి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని ఎప్పటికప్పుడు ఒక గంట కనిపెట్టుకునే ఉంటామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు జారీ చేశారు, ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి, ఎవరైనా కూడా ఎవరి మీదైనా కూడా అసభ్యకర పోస్టులు ట్రోల్స్ చేస్తే మాత్రం వెంటనే కఠిన చర్యలు తీసుకునేలాగా ఆ కంట్రోల్ రూమ్ అలాగే ఒక టీమ్ కూడా పనిచేస్తుందని చెప్పి కూడా తెలుస్తోంది రెహనా.